Hi dear learners, welcome back to JP's Biology. In this video, we will discuss gene delivery methods, physical methods. Earlier, previous video, we were discussed chemical methods. Gene delivery methods are broadly divided into three types: chemical methods, physical methods, and biological methods. Further, these chemical and physical methods can be called as direct methods, also called vectorless methods. The biological methods are called as indirect methods. These are vector mediated methods. In this video, we will discuss only physical or mechanical methods. Physical methods are also called as mechanical methods. In this one, electroporation, microinjection, particle bombardment or biolistics, sonoporation, laser induced gene delivery, and bead transfection. ee video lo manam ee physical methods discuss cheddam. Number 1, electroporation. Electric means electric current, poration means pores, holes on plasma membrane. Here ఇక్కడ చూసినట్లయితే మనం డయాగ్రామ్లో ఎలక్ట్రోపొరేషన్ వల్ల ఈ ప్లాస్మా మెంబ్రేను ఈ విధంగా ఫోర్ పోర్స్ అనేటివి ఏర్పడడం జరిగింది. ఈ పోర్స్ అనేవి ట్రాన్సెంట్గా ఉంటాయి. ఇక్కడ చూసినట్లయితే ఎలక్ట్రిక్ ప్రభావంతో కణాలలోకి డిఎన్ఏ ప్రవేశపెడితే దాన్ని ఎలక్ట్రోపొరేషన్ అంటాం. ఎలక్ట్రిక్ కరెంట్ కణం యొక్క ప్లాస్మా త్వచంపై టెంపరీ పోర్స్ని ఏర్పరుస్తాయి. ఇవి టెంపరీ, మళ్ళీ అగైన్ అదే ఆ ప్లాస్మా మెంబ్రేన్ అనేది సీల్ బ్యాక్ అవుతుంది అన్నమాట. వీటి ద్వారా డిఎన్ఏ లోపలికి ప్రవేశిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే ఇది ప్లాస్మా త్వచము బైలేయర్. ఇక్కడ ఇది డిఎన్ఏ, దీన్ని ఎలక్ట్రిక్ పల్స్ గురి చేసినప్పుడు ఈ విధంగా ట్రాన్స్ అంటే ఒక టెంపరీ పోర్స్ అనేటివి ఏర్పడడం జరుగుతుంది. ఈ టెంపరీ పోర్స్ ద్వారా లోపలికి డిఎన్ఏ ప్రవేశించడం జరుగుతుంది. తర్వాత ఎలక్ట్రిక్ పల్స్ తీసేసిన తర్వాత ఆ పోర్స్ అనేటివి సీల్ బ్యాక్ కావడం జరుగుతుంది. ఈ పద్ధతిలో కణంలోకి డిఎన్ఏ ప్రవేశ శాతం ఎక్కువగా ఉంటుంది. కానీ నిర్దేశిత ప్రాంతంలోకి, మనకు ఏ ప్రాంతంలోకి అయితే టార్గెట్ చేయాలనుకున్నామో ఆ ప్రాంతంలోకి ఒక్కొక్కసారి ప్రవేశించకపోవడం అనేది ఇక్కడ లిమిటెడ్గా ఉంటుంది. లిమిట్ అనమాట అది ఎలక్ట్రోపొరేషన్లో. దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఎలక్ట్రోపొరేషన్. ఎలక్ట్రిక్ కరెంట్తో టెంపరీగా ప్లాస్మా మెంబ్రేన్లో పోర్స్ ఏర్పరచడం ద్వారా, దాని ద్వారా డిఎన్ఏని లోపలికి ప్రవేశపెట్టడానే ఎలక్ట్రోపొరేషన్ అంటాం. ఎలక్ట్రోపొరేషన్ టూ టైప్స్గా మనము కండక్ట్ చేయొచ్చు. మరి ఇది తక్కువ వోల్టేజ్ వద్ద, మరి ఎక్కువ వోల్టేజ్ వద్ద. తక్కువ వోల్టేజ్ వద్ద ఇక్కడ చూసినట్లయితే 300 to 400 volts per centimeter కరెంట్ని 25 to 50 times రిపీటెడ్గా అందజేస్తారు. అదే ఎక్కువ వోల్టేజ్ దగ్గర చూసినట్లయితే హై వోల్టేజ్ దగ్గర 1000 to 1500 volts per centimeter కరెంట్ని తక్కువ సమయంలో ఇస్తారు. వెరీ షార్ట్ పీరియడ్లో ఇంత వోల్టేజ్ ఆఫ్ కరెంట్ని అక్కడికి ఇవ్వడం జరుగుతుంది ఆ కణాలకి. ఈ డిఎన్ఏ ప్రవేశ సాధారణ అంటే డిఎన్ఏ డెలివరీ అనేది ఇక్కడ సాధారణంగా అధికంగా ఉంటుంది లో వోల్టేజ్ దగ్గర. కానీ ఆ ప్రవేశపెట్టిన కణాలు అస్థిరంగా ఉంటాయి, అంటే అన్స్టేబుల్గా ఉంటాయి. అదే డిఎన్ఏ ప్రవేశ సామర్థ్యం ఇక్కడ తక్కువగా ఉంటుంది. కానీ ఆ ప్రవేశపెట్టబడిన కణాలు అంటే ఆ టార్గెట్ సెల్స్ అనేటివి స్టేబుల్గా ఉండడం జరుగుతుంది. ఇక్కడ అనిమల్ సెల్స్లోకి మరియు ప్రోటోప్లాస్ట్లోకి, ప్రోటోప్లాస్ట్ అంటే ప్లాంట్ సెల్స్లోని సెల్ వాల్ తీసేసిన ఆ ప్లాంట్ సెల్స్ని మనము ప్రోటోప్లాస్ట్ అంటాం. ఆ ప్రోటోప్లాస్ట్లోకి డిఎన్ఏని ప్రవేశపెట్టడానికి ఈ పద్ధతిని వినియోగిస్తారు. ఇది ప్రోటోప్లాస్ట్లోకి డిఎన్ఏని ప్రవేశపెట్టడానికి, ప్రోటోప్లాస్ట్లోకి మాత్రమే ఎక్కువ వోల్టేజ్ ఉపయోగించి ఆ సెల్స్ని డిఎన్ఏ ప్రవేశపెడతారు. నెంబర్ 2, మైక్రో ఇంజెక్షన్ ఒక పరికరంతో నేరుగా కణం లేదా కేంద్రకం లేదా ప్రోటోప్లాస్ట్లోకి డిఎన్ఏని ప్రవేశపెడతారు. ఇది కెమికల్ మెథడ్ కన్నా సమర్థవంతంగా ఉంటుంది. డిఎన్ఏ నేరుగా కేంద్రకంలోకి ప్రవేశపెట్టడం సూక్ష్మదర్శిని అంటే మైక్రోస్కోప్తో మనం అది మానిటరింగ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఇది ఒక మైక్రో ఇంజెక్షన్ పరికరం. ఇది మైక్రో పిప్పెట్ అనొచ్చు. దాంట్లోకి ఆల్రెడీ మనం డిఎన్ఏని లోడ్ చేసి ఉంటారు. ఇది కేంద్రకం, కణము, ఇదంతా కూడా మనకి నాకడై కనిపించదు. ఇదంతా కూడా మనం
ఒక మైక్రోస్కోప్తో మనం అబ్జర్వ్ చేస్తూ ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. ఇది హోల్డింగ్ పిపెట్ అంటాం, సెల్ని అలా హోల్డ్ చేసి పట్టుకోవడానికి అది ఉపయోగపడుతుంది. ఈ పద్ధతిలో క్లోనింగ్ జంతువుల్ని మరియు ట్రాన్సెనిక్ అనిమల్స్ జన్యు పరివర్తిత జంతువులను ఉత్పత్తి చేయడంలో దీన్ని ఉపయోగిస్తారు ఈ పద్ధతిని. థర్డ్ వన్, పార్టికల్ బంబార్డ్మెంట్ లేదా మైక్రో ప్రొజెక్టైల్ పద్ధతి లేదా బయోలిస్టిక్ పద్ధతి, దీన్ని జీన్ గన్ పద్ధతి అని కూడా అంటాం. సమ్టైమ్స్ ఆల్సో కాల్డ్, ఇక్కడ చూసినట్లయితే బయోలిస్టిక్స్ ఈజ్ అ షార్ట్ ఫర్ బయలాజికల్ బ్యాలిస్టిక్స్. బయలాజికల్ బాలిస్టిక్స్ అనే పదానికి షార్ట్గా దీన్ని బయోలిస్టిక్స్ అని అంటారు. ఇక్కడ ఫర్ బయోలిస్టిక్స్ అనేది ఫర్ బోత్ ది ప్రాసెస్ అండ్ డివైజ్ని మరియు ఆ ప్రాసెస్ అంతా కలిపి ఇక్కడ బయోలిస్టిక్స్ అని చెప్తారు. దీన్ని పార్టికల్ గన్ అని కూడా అంటారు. తర్వాత మైక్రో ప్రొజెక్టైల్ బంబార్డ్మెంట్ అంటాం, పార్టికల్ యాక్సలరేషన్ అని కూడా అంటాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే అధిక పీడనంను ఉత్పత్తి చేసే పరికరం సహాయంతో కణజాలాల్లోకి డిఎన్ఏని ప్రవేశపెడతారు. సో ఇక్కడ హై ప్రెజర్ ద్వారా ఈ బయోలిస్టిక్స్ని ఉపయోగించి ఆ డిఎన్ఏని కణాల్లోకి ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. అధిక పీడనం వల్ల ఈ మైక్రో ప్రొజెక్టైల్ వ్యవస్థ సమపాలలో టంగ్స్టన్ మరియు అధిక గాఢతతో డిఎన్ఏ పూత పూసిన మైక్రో ప్రొజెక్టైల్ వ్యవస్థ క్రియాశీలమై కణజాలంలోకి డిఎన్ఏని ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఇది ఒక బాలిస్టిక్ ఇన్స్ట్రుమెంట్. ఇక్కడ చూసినట్లయితే మనం ఇక్కడ ఫైరింగ్ పిన్ ఉంటుంది అక్కడ, లేదా ఇదే యాక్సలరేషన్ ట్యూబ్ లేదా ఫైరింగ్ పిన్ అంటున్నాం. ఈ ఎక్కడైతే ఇక్కడ చూసినట్లయితే నైలాన్ మైక్రో ప్రొజెక్టైల్ డిఎన్ఏ పూత, ఇది డిఎన్ఏ పూత పోయబడిన మైక్రో ప్రొజెక్టైల్స్. ఇక్కడ స్టాపర్ ఉంటుంది, నిలవరించే ప్లేట్ ఒకటి. ఇక్కడ మనకి టార్గెట్ టిష్యూ ఉంది, టార్గెట్ టిష్యూ. ఇక్కడికి మనకు హై ప్రెజర్తో దీని ద్వారా ఈ కణజాలంలోకి డిఎన్ఏ అనేది ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ పద్ధతి ద్వారా డిఎన్ఏను జీవించి ఉన్న కణజాలంలోకి నేరుగా ప్రవేశపెట్టచ్చు. ఇది ఓవరాల్గా జీన్ గన్ మెథడ్. ఇక్కడ చూసినట్లయితే ఇది మనకు క్లోన్డ్ జీన్ ఆర్ డిజైర్డ్ జీన్ని మనం ప్రెసిపిట్ చేసుకుని దాన్ని తయారు చేసుకున్న తర్వాత దాన్ని లోడ్ చేస్తాం పార్టికల్ గన్లోకి. ఈ విధంగా లోడ్ చేసిన తర్వాత ఫైరింగ్ పిన్తో మనం ప్రెజర్ని ఇక్కడ క్రియేట్ చేసినప్పుడు ఈ డిఎన్ఏ అనేది ఇక్కడ ఉన్న టార్గెట్ సెల్లోకి అక్కడికి ఎంటర్ కావడం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా ఆ పార్టికల్ గన్ లేదా జీన్ గన్ అని కూడా అంటాం. ఇక్కడ హై ప్రెజర్ అనేది ఇంపార్టెంట్, హై ప్రెజరు. మరి ఇక్కడ ఈ మైక్రో ప్రొజెక్టైల్స్కి తక్కువ అంటే ఎక్కువ గాఢతతో డిఎన్ఏని కోట్ చేసి ఉంటారు. అవి టంగ్స్టన్ మరియు గోల్డ్ పార్టికల్స్, టంగ్స్టన్ అనే ఈ మైక్రో ప్రొజెక్టైల్ వద్ద గోల్డ్ పార్టికల్స్తో వచ్చేసిన డిఎన్ఏను అక్కడ దానికి పూత పూయబడి ఉంటుందన్నమాట, కోట్ చేసి ఉంటారు. నెంబర్ 4, సోనోపోరేషన్. సోనో మీన్స్ అక్కడ సౌండ్, పోరేషన్ మీన్స్ హోల్స్. సో సౌండ్ ఉపయోగించి అంటే టెంపరీ పర్మిబిలైజేషన్ ఆఫ్ ది మెంబ్రేన్ అనమాట. అల్ట్రాసౌండ్ ఉపయోగించడం ద్వారా ఆ ప్లాస్మా మెంబ్రేన్లో టెంపరీగా పర్మియబిలైజేషన్ ఏర్పడుతుంది. అంటే పర్మియబిలిటీ అనేది టెంపరీగా అనేది పెరుగుతుంది. దాని ద్వారా డిఎన్ఏ అనేది లోపలికి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. దీని ద్వారా డ్రగ్స్ కానీ తర్వాత అదేవిధంగా డిఎన్ఏని కానీ మనం ఆ కణాల్లోకి ప్రవేశపెట్టచ్చు ఎక్స్ట్రా సెల్యులర్ ఎన్విరాన్మెంట్ నుంచి. ఇట్ ఎంప్లాయ్స్ అకౌస్టిక్ క్యావిటేషన్స్ ఆఫ్ మైక్రో బబుల్స్ ఫర్ ఎన్హాన్సింగ్ డెలివరీ ఆఫ్ లార్జ్ మాలిక్యూల్స్ లైక్ డిఎన్ఏ. ఇక్కడ మైక్రో బబుల్స్ను ఉపయోగించి ఇక్కడ పిక్చర్లో మనం చూసినట్లయితే ఇది ఒక మైక్రో బబుల్. అల్ట్రాసౌండ్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఇవి కొన్ని ఈ మైక్రో బబుల్స్ అనేటివి ప్లాస్మా మెమరీ మీద టెంపరీగా పోర్స్ని ఏర్పరచడం జరుగుతుంది. ఈ విధంగా పోర్స్ని ఏర్పరచడం, ట్రాన్సెంట్ పోర్స్ని, తర్వాత ఇంక్రీజ్ దీనివల్ల మెమ్రీన్ పర్మిబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. దీని ద్వారా సులువుగా ఆ మైక్రో బబుల్ అనేది లోపలికి ఎంటర్ అవడం జరుగుతుంది. దీని ద్వారా టార్గెట్ అంటే డిఎన్ఏ కానీ లేదా ఎనీ డ్రగ్స్ కానీ సులువుగా కణాల్లోకి మనము డెలివరీ చేయొచ్చు. 5, లేజర్ ఇండ్యూస్డ్ ట్రాన్స్ఫెక్షన్ లేదా దీని ఫోటో పోరేషన్ అంటాం. సో ఇక లైట్ అనేది ఉపయోగించి మనం ఆ ప్లాస్మా మెమ్రీన్ మీద టెంపరీగా పోర్స్ని ఏర్పరచడం జరుగుతుంది. దీన్ని ఫోటోపోరేషన్ లేదా లేజర్ ఇండ్యూస్డ్ ట్రాన్స్ఫెక్షన్ అంటున్నాం. ఇట్ ఇన్వాల్వ్స్ యూజ్ ఆఫ్ బ్రీఫ్ పల్స్ ఆఫ్ ఫోకస్ లేజర్ బీమ్. సో మనకి చిన్న పల్స్ లేజర్ బీమ్ పల్స్ ఇవ్వడం ద్వారా ఆ మెమ్రేన్ అనేది స్మాల్ ఫోర్స్ అనేది ఏర్పరచడం జరుగుతుంది సెల్ సర్ఫేస్ మీద.
దాని ద్వారా డిఎన్ఏ అప్టేక్ అనేది జరుగుతుంది. ఈ పోర్స్ అనేది ఎప్పుడు కూడా ట్రాన్సిటరీగా ఉంటాయి, అంటే తక్కువ టైం మాత్రం ఉండి తిరిగి అవి రిపేర్ కావడం జరుగుతుంది. నెంబర్ 6 బీడ్ ట్రాన్స్ఫెక్షన్ అంటాం. ఇక్కడ బీడ్స్ అనేటివి ఉపయోగించి బీడ్ ట్రాన్స్ఫెక్షన్ కంబైన్స్ ప్రిన్సిపల్ ఫిజికల్లీ ప్రొడ్యూసింగ్ బ్రేక్స్ ఇన్ సెల్లార్ మెంబ్రేన్ యూజింగ్ బీడ్స్. బీడ్స్ని ఉపయోగించి ఫిజికల్గా ఆ మెంబ్రేన్ మీద ఆ టెంపరీ పోర్స్ అనేటివి ఏర్పరచడం జరుగుతుంది, దాన్ని బీడ్ ట్రాన్స్ఫెక్షన్ అంటారు. ఇన్ దిస్ మెథడ్ ద అదరెంట్ సెల్స్ ఆర్ ఇంక్యుబేటెడ్ ఫర్ ఎ బ్రీఫ్ పీరియడ్ విత్ గ్లాస్ బీడ్స్ ఇన్ సొల్యూషన్ కంటైనింగ్ డిఎన్ఏ. సో డిఎన్ఏ మిక్స్ ఆ మిక్చర్లో ఆ బీడ్స్ని వేసి ఇంక్యుబేట్ చేసి ఉంటారు. చేసిన తర్వాత ఆ ఫిజికల్ ప్రొడ్యూస్ అంటే ఫిజికల్గా ఆ బీడ్స్ అనేటివి ప్లాస్మా మెంబ్రేన్ మీద బ్రేక్స్ క్రియేట్ చేసి దాని ద్వారా డిఎన్ఏ అనేది కణాల్లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. దిస్ మెథడ్ ఎఫిషియన్సీ ఆఫ్ దిస్ ర్యాపిడ్ టెక్నిక్ డిపెండ్స్ ఆన్ డిఎన్ఏ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది ఇన్ సొల్యూషన్, అంటే ఎంత డిఎన్ఏ ఆ సొల్యూషన్లో ఎంత డిఎన్ఏ కాన్సన్ట్రేషన్ అనేది ఉంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా టైమింగ్ ఆఫ్ ది అడిషన్ ఆఫ్ డిఎన్ఏ, ఏ టైంలో యాడ్ చేశారు డిఎన్ఏని ఆ సొల్యూషన్లోకి ఆ మిక్చర్లోకి అనేది. తర్వాత అదేవిధంగా సైజ్ అండ్ కండిషన్ ఆఫ్ ది బీడ్స్ అండ్ ది బఫర్స్ యూటిలైజ్డ్. సో ఆ బీడ్స్ సైజ్ కూడా ద డిఎన్ఏ డెలివరీ మీద ఎఫెక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా లేటెస్ట్గా ఇమ్యునోపోరేషన్ అనే ఒక మెథడ్ డెవలప్ చేశారు. ఇమ్యునోపోరేషన్ అనేది రీసెంట్లీ డెవలప్డ్ ట్రాన్స్ఫెక్షన్ మెథడ్. ఇట్ ఇన్వాల్వ్స్ ది న్యూ టైప్ ఆఫ్ బీడ్స్ దట్ ఈస్ కాల్డ్ ఇమ్యునోఫెక్ట్ బీడ్స్ అంటాం. ఇమ్యునోఫెక్ట్ బీడ్స్ని ఉపయోగించి డిఎన్ఏ డెలివరీని చేస్తే దాన్ని ఇమ్యునోపోరేషన్ అంటాం. సో ఇది పోరేషన్ అంటున్నామంటే ఇది హోల్స్ని ఆ స్పెసిఫిక్ టైప్స్ ఆఫ్ సెల్స్ మీద క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే మనం ఎక్స్టర్నల్ ఫీల్డ్ ద్వారా కొన్ని మెథడ్స్ చూసాం. ఇక్కడ చూసిన ఎలక్ట్రోపోరేషన్ చూసినట్లయితే ఇక్కడ ఎక్స్టర్నల్ ఫీల్డ్ ఎలక్ట్రిసిటీ ఇస్తాం. ఎలక్ట్రిసిటీ ద్వారా ఏం జరుగుతుంది, మెంబ్రేన్లో టెంపరరీగా పోర్స్ ఏర్పడడం జరిగింది. అదేవిధంగా అకౌస్టిక్ సౌండ్ చూసినట్లయితే ఈ సౌండ్ ద్వారా కూడా మెంబ్రేన్ పర్మిబిలిటీ అనేది చేంజ్ ఆల్టర్ అయ్యింది అన్నమాట. అదేవిధంగా లేజర్ థర్మల్ లేదా ఫోటోపోరేషన్ అని చూసాం. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కూడా ఈ ప్లాస్మా మెంబ్రేన్ మీద ఆ పర్మిబిలిటీ అనేది ఇంక్రీజ్ అయింది. అదేవిధంగా మ్యాగ్నెటోఫెక్షన్ అని కూడా అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్, దీని ద్వారా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఉపయోగించి మనం డిఎన్ఏ డెలివరీ చేస్తే దాన్ని మ్యాగ్నెటోపోరేషన్ అంటాం. మ్యాగ్నెటోపోరేషన్ ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా ప్లాస్మా మెంబ్రేన్ పర్మిబిలిటీ ఇంక్రీజ్ అయ్యి కణాల్లోకి డిఎన్ఏ ప్రవేశించడం జరుగుతుంది. ఇక్కడ ఇంకా ఫిజికల్ కాంటాక్ట్ చూసినట్లయితే మైక్రో ఇంజెక్షన్ అండ్ జీన్ గన్ మెథడ్ ఇక్కడ చూడవచ్చు. మనం ఫిజికల్ కాంటాక్ట్ ద్వారా డిఎన్ఏని డెలివరీ చేసే పద్ధతిలో మనకి మైక్రో ఇంజెక్షన్ ఉంటుంది. నేరుగా కణంలోకి మనం మైక్రో పిపెట్ని ఉపయోగించి లేదా ఆ నీడిల్ని ఉపయోగించి కేంద్రకంలోకి కానీ కణంలోకి కానీ డిఎన్ఏని ప్రవేశపెడతారు మైక్రో ఇంజెక్షన్లు. పాసింగ్ ఇక్కడ చూసినట్లయితే ఇది ఒక మైక్రో ప్రొజెక్టైల్ వ్యవస్థ ఇమాజిన్ చేసినట్లయితే ఇది హై ప్రెషర్తో ఈ డిఎన్ఏ అనేది ఈ హై ప్రెషర్ ద్వారా ఈ ఫిజికల్ ఏం జరుగుతుంది ఇక్కడ ప్లాస్మా మెంబ్రేన్ పర్మిబిలిటీతో పాటు ఆ డిఎన్ఏ కూడా టార్గెట్ డిఎన్ఏ ఎంటర్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ క్లిక్ ఆన్ బెల్ బటన్ ఫర్ గెట్ లేటెస్ట్ అప్డేట్స్ ఫ్రమ్ మై ఛానల్.